హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే సువార్తనైతే తీసుకురావడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మరోసారి రైతుల ఖాతాల్లోకి పదకొండో విడతగా నాలుగు వేల రూపాయలను అయితే జమ చేయనున్నట్లు అధికారిక సమాచారం అయితే రావడం జరిగింది ఏ తేదీన జమ చేస్తున్నారు అర్హుల లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను వెంటనే లైక్ చేసేయండి మీ నుంచి నేను ఆశించేది ఒక్క లైక్ మాత్రమే దయచేసి వెంటనే లైక్ చేయండి అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి అప్డేట్ అయితే చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా రైతులకు మూడు విడతలుగా ఆరు వేల రూపాయలనైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇస్తూ వస్తుంది ఇప్పుడు మనకు ఇప్పటివరకు అయితే పది విడతలుగా రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి డబ్బులు జమ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈసారి కొత్తగా పదకొండో విడత నుంచి మనకు నాలుగు వేల రూపాయలు రెండు వేలకు రెండు వేలు పెంచి నాలుగు వేల రూపాయలను జమ చేయనున్నట్లు మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట మన కేంద్ర ప్రభుత్వం ఇది ఏ తేదీ నుంచి జమ చేస్తారు మనకు దీనికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే మీరు ఇక్కడ గమనించవచ్చు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ముందుగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈకేవైసీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ పిఎం కిసాన్ రిజిస్టర్డ్ ఫార్మర్స్ ప్లీజ్ క్లిక్ ఈకేవైసీ ఆప్షన్ ఇన్ ఫార్మర్ కార్నర్ ఫర్ ఆధార్ బేస్డ్ ఓటీపీ అథెంటికేషన్ అండ్ ఫర్ బయోమెట్రిక్ అథెంటికేషన్ కాంటాక్ట్ నీరెస్ట్ సిఎస్సి సెంటర్ అనేసి అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చారు మీరు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది ముందుగా మీకు రావాలి అంటే మీరు ఈకేవైసీ అనేది మ్యాండేటరీ అనమాట మీకు దగ్గరలో ఉన్నటువంటి మే సెంటర్స్కి వెళ్ళి మీ సేవ సెంటర్లకు కానీ ఈ సేవ సెంటర్లకు కానీ వెళ్ళి మీరు మీ యొక్క బయో ఈకేవైసీ అనేది చేయించుకొని బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేయించుకుంటే మీకు డబ్బులు అనేటివి రిలీజ్ అయిన వెంటనే కూడా మీ యొక్క ఖాతాకి అయితే రావడం జరుగుతుంది అలాగే మనకు ఈ మార్చ్ నుంచి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదకొండు విడత డబ్బులను జమ చేయనున్నట్లు మన కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందనమాట అర్హుల జాబితా కూడా మనకు ఫిబ్రవరిలో అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మరొక వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది అంతవరకు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి